ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ కుట్రలు కొనసాగుతున్నాయన్నారు సీఎం కుమారస్వామి. ఆపరేషన్ లోటస్ విఫలమైన తర్వాత కూడా బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేని అప్రోచ్ అవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలన్న యడ్యూరప్ప వాదనను కుమారస్వామి ఖండించారు. బీజేపీ నేతలు ఎవరెవరిని కలిశారో తనకు తెలుసన్నారు ఆయన. I know all the truth. What they are doing, I know everything. That's why on that basis only I told they have not left that issue. They are not concentrating any other issues. They want only to destabilize the government. For that, unsuccessfully, they are continuously trying their effort. If they want to try, actually, because Yeddyurappa yesterday also he told that Kumaraswamy has expressed false news. But I know who are all the MLAs, they are approached from last 2 days again. All the ఆపరేషన్ కమలం అంటూ ఏమీ లేదన్నారు బీజేపీ నేత యడ్యూరప్ప. కర్ణాటక కూటమి సర్కారులో అంతర్గత సంక్షోభం ఉందని ఆయన ఆరోపించారు. వారి అంతర్గత విభేదాల కారణంగానే ఎమ్మెల్యేలు బయటకు రావాలనుకుంటున్నారని, అందులో బీజేపీ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు ఆయన. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాలని కుమారస్వామికి సూచించారు యడ్యూరప్ప. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.